లేకపోయినందువల్ల మన గ్రోత్ మానేజ్మెంట్ సిస్టమ్ లోని కరెక్ట్ ఈవెంట్స్ కూడా మనకి కరెక్ట్ గా తెలిసే అవకాశం లేకుండా పోయింది సార్. తర్వాత కన్వర్జెన్స్ లెవెల్ మీటింగ్స్ అనేవి మనకి కేటగిరీలో ఉన్న పిల్లలకి ప్రత్యేకంగా పార్ట్ ఆఫ్ అనీమియా ముంచు భారత్ టాక్స్ అబౌట్ ప్రాపర్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 6. సో 3 to 6 ఇయర్స్ లో ఉన్న పిల్లల్లో మనం ఎనీమియాని అవాయిడ్ చేయాలంటే వాళ్ళకి ఫీడ్ ప్రాపర్ గా ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ఎనీమియా ఆర్ సామ్ ఆర్ మ్యామ్, ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఎన్ ఇండివిజువల్ అవుట్ ఆఫ్ దిస్ మాల్ న్యూట్రిషన్ కేటగిరీ, ఇట్ టేక్స్ ఓన్లీ 5 మంత్స్, నాట్ ఈవెన్ 6 మంత్స్. సో 5 నెలల లోపల పిల్లలు బయటికి రావాలి. సో రావట్లేదు అంటే ఇట్ ఈస్ దానికి ఇంకో కారణం ఏమి ఉండదండి. చైల్డ్ బాడీ, హ్యూమన్ బాడీ ఇస్ నథింగ్ బట్ సైన్స్. సో ఆ పిల్లలకి మనం ఫీడ్ కరెక్ట్గా ఇస్తే ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 5 మంత్స్ టు బ్రింగ్ దట్ చైల్డ్ అవుట్ ఆఫ్ సెవెన్ మార్కెట్. సో అది ఒకటి దృష్టి పెట్టాలి. తర్వాత రెండవది, దోస్ చిల్డ్రన్ హూ నీడ్ రీహాబిలిటేషన్ ఇన్ ఆర్సీ ఆల్సో విల్ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ. ఆ ఐడెంటిఫికేషన్ కూడా అంగన్వాడీ సెంటర్స్లోనే జరగాల. అండ్ మీకు ఏవైతే కన్వర్జెన్స్ మీటింగ్స్ జరుగుతాయో మంత్లీ వన్స్ కదా బిట్వీన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్జిఎస్, సో ఆ కన్వర్జెన్స్ మీటింగ్స్లో యూ షుడ్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దిస్ లిస్ట్ ఆఫ్ సామ్ చిల్డ్రన్ అండ్ మ్యామ్ చిల్డ్రన్. అండ్ అవసరమైతే సివియర్లీ మీ మాల్నరీస్ ఉన్నారు అనిపిస్తే ఆ పిల్లల్ని కూడా దే నీడ్ టు గెట్ రీ ఎగ్జామిన్డ్ బై ది ఏఎన్ఎం, ఏఎన్ఎం ద్వారా లేదా మెడికల్ ఆఫీసర్ చేత పరీక్షలు చేసి అవసరమైతే ఎన్ఆర్సీ కింద రీహాబిలిటేషన్కి రెఫర్ చేయగలగాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హెల్త్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ బాడీ అండ్ సోల్. సో ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చారండి? ఓకే, కమింగ్ టు ది డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీ. డిస్ట్రిక్ట్ న్యూట్రిషన్ కమిటీలో ఎవరు సభ్యులు ఉండాలి అనేది ఏమైనా ఇచ్చారా? ఇది గైడ్ లైన్స్ దెన్ మరి ఇది ఫామ్ చేయమని ఎక్కడ ఇచ్చారు?